శాసనసభ ప్రత్యేక సమావేశం జరిపారు. ఇది పూర్తిగా ప్రతిపక్షాన్ని అభిప్రాయం తెలుసుకోకుండా వెంటనే మూజువాణి ఓటింగ్తో ఆమోదింపజేసే పూర్తి చాలా అన్యాయం. ఎందుకంటే ఒక పక్కన రైతాంగం, మిర్చి పండిన రైతాంగం ఇవాళ అల్లకొల్లాలమై మొత్తం ఆత్మహత్యలు చేస్తుంటే ఆ అంశం లేదో వాళ్ళ భూ సేకరణ గురించి సిపిఎం పార్టీ మొదటి నుంచి కేంద్రంలో తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం యథాతథంగా కన్నులను కూడా తేడా లేకుండా అమలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం మైకి ఇవ్వకుండా నియంతృత్వంగా ఈరోజు ప్రజాస్వామ్య హక్కుల్ని హరించే పద్ధతిని ఈరోజు శాసనసభ నడిచింది. చాలా తీవ్రంగా నిర్దిస్తున్నాను. భూసేకరణ చట్టం 2013 యథాతథంగా అమలు జరపాలి తప్ప భూసి చేసేయడం కుదరదు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు కానీ న్యాయస్థానాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు పెట్టినా ఏమాత్రం చలనం లేకుండా ఈరోజు నడుస్తున్న చాలా అన్యాయం, చాలా దుర్మార్గం సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. యథాతథంగా 2013 భూసేకరణ చట్టం అమలు జరపాలి. ఇదే క్రమంలో ఈరోజు రైతాంగం చాలా అరుగాలు కష్టపడిన రైతాంగం నుంచి 2000కో 3000కో 4000కో అమ్మలే అమ్మాల్సి పరిస్థితి వచ్చింది. అమ్మ మార్కెట్లో మొన్న ఎవరికి వాళ్ళే రైతులు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి తమ పంటలు కొనకపోతే వ్యాపారస్తులు ప్రభుత్వం కుమ్మకైతే దానికి నిరసనగా చేశారు. ఆ అంశం కూడా మాట్లాడటానికి అవకాశం లేకుండా చాలా దుర్మార్గంగా అన్యాయంగా అక్రమంగా ఈరోజు ఏకపక్షంగా తీసుకున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది.